హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫోర్ పోల్ ఎంసీబి అనేది ఎలా పనిచేస్తుంది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంసీబికి ఎప్పుడు బ్లాక్ అనేది ఉంటుంది. మీరు ఇది కంపెనీ వచ్చి ఎల్ఎన్టి, మీకు యాంపియర్స్ వచ్చి 40 ఆంపియర్స్. మీకు ఈ 40 ఆంపియర్స్ అంటే మీకు న్యూట్రల్ అనేది కామన్, అంటే ఫస్ట్ పోల్లో న్యూట్రల్ కనెక్ట్ చేస్తారు, మిగతా మూడు ఫేజ్లు అనేవి కనెక్ట్ చేస్తారు. ఈ మూడు ఫేజ్ల మీద 40 ఆంపియర్స్ అనేది క్యారీ చేస్తుంది. మీకు ఈ విధంగా మీకు 40 ఆంపియర్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ ఎంసీబి లోపల ఏముంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఎంసీబి అనేది ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ట్రిప్ అయిపోతుంది, అదే ఐసోలేటర్ అనేది ట్రిప్ అవ్వదు. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఎంసీబి అనేది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఎందుకు ట్రిప్ అయిపోతుంది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 40 ఆంప్స్ అని ఉంది కదా. ఈ 40 ఆంప్స్ అంటే మీకు ఓపెన్ చేసి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు 5 లాక్లు ఉన్నాయి చూసారా, ఈ 5 లాక్లు అనేవి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మనకు కావాల్సింది డ్రిల్లింగ్ మిషన్ అనేది ఒకటి కావాలి. ఇది ఐరన్ బిట్, అలాగే డ్రిల్లింగ్ మిషన్ అనేది 0లో పెట్టుకుని మనం ఈ 5 లాక్లను ఓపెన్ చేయాలి. మీకు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను. ఫైనల్ గా ఉన్నటువంటి 5 లాక్లు అనేవి ఓపెన్ చేస్తాను. మీకు ఎలా ఓపెన్ చేయాలో మీకు ప్రీవియస్ వీడియోస్లో ఐసోలేటర్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను కదా, అలాగే ఓపెన్ చేయాలి సేమ్. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క ఎంసీబీని. ఓకే, 1, 2, 3, 4 ఇలా మనకి ఎంసీబీ కాబట్టి 4 సర్క్యూట్స్ కింద వచ్చింది, అంటే 4 ఎంసీబీస్ లాగా వచ్చింది. ఇప్పుడు మీకు లేట్ చేయకుండా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఎంసీబీ అనేది ఎలా పనిచేస్తుంది, ఎంసీబీ లోపల ఏముంటుంది అనేది ఒక వీడియో చేసాను. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూడొచ్చు. నా వీడియో మీకు ఈ వీడియో ఎండింగ్లైనా పెడతాను, లేదా పైన కార్డ్స్లైనా వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి అయినా చూడొచ్చు. మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఆపర్ ఉంది, ఎంత ఉంది కదా ఈ సాలినాయిడ్. ఈ సాలినాయిడ్ అనేది ఈ 40 ఆంపియర్స్ ఎంసీబీ 40 ఆంపియర్స్ ఉంది కదా, సాలినాయిడ్ అనేది ఏం చేస్తుందంటే 40 ఆంపియర్స్ అనేది ఎప్పుడైతే ఆంపియర్స్ క్యారీ అవుతుంది అన్నీ ఈ సాలినాయిడ్ అనేది హీట్ ఎక్కిపోయి ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. అలాగే మీకు ఈ సాలినాయిడ్ అనేది పని చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి షాక్ అబ్జర్వర్ కూడా, ఈ షాక్ అబ్జర్వర్ ఉంది ఎప్పుడైనా మీకు షార్ట్ సర్క్యూట్ అయినా ఒకవేళ ప్రవహించవలసిన ఆంపియర్స్ కన్నా ఎక్కువ ఆంపియర్స్ అనేది ప్రవహిస్తే ఈ షాక్ అన్నా మీకు ఎంసీబీని ట్రిప్ చేసేస్తుంది. మీకు సేమ్ ఇప్పుడు మీకు ఒక ఎంసీబీ అంటే మీకు 4 పోల్ ఎంసీబీ ఒక పోల్ ఓపెన్ చేశాను, ఇప్పుడు మిగిలిన 4 పోల్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. రెండో పోల్లో కూడా సేమ్ ఉంది, మీకు సాలినాయిడ్ అలాగే షాక్ అబ్జర్వర్ కూడా ఉంది. ఇప్పుడు మనం 3వ పోల్ అనేది చూద్దాం. 3వ పోల్ అలాగే మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 4 మిగిలి ఉంది. అంటే మీకు ఇవన్నీ విడదీస్తే ఒక్కొక్కటి ఒక ఎంసీబీ ఇవి 4 పోల్స్ ఓపెన్ చేస్తే మొత్తం 4 ఎంసీబీ ఉన్నాయి. మీరు 4 ఎంసీబీలు అంతా మీకు అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇందులో న్యూట్రల్లో ఉంటుంది కదా, న్యూట్రల్కి పవర్ అనేది పాస్ ఏం అవ్వదు కదా, అంటే న్యూట్రల్ అనేది సర్క్యూట్ క్లోజ్ అవ్వడానికి యూజ్ చేస్తారు కదా. మనకు కూడా మీకు సాలినాయిడ్ అలాగే మీకు చూడొచ్చు, మీకు ఇది ఫస్ట్ పోల్ న్యూట్రల్ అనుకోండి, ఇది ఫస్ట్ పోల్ 40 ఆంప్స్ ఎలా ఉంటుంది. ఓకే, మీకు ఫస్ట్ పోల్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తే మీకు అందులో కూడా మీకు సాలినాయిడ్ ఉంది, అలాగే షాక్ అబ్జర్వర్ కూడా ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ 4 పోల్ ఎంసీబీకి ఫస్ట్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం, తర్వాత 3 ఫేజీలు కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుందంటే మీకు ఈ పై పోల్లు ఉన్నాయి కదా, ఈ పై పోల్ దగ్గర న్యూట్రల్ అనేది అవుట్పుట్ వెళ్ళి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఫేజ్ న్యూట్రల్లో షార్ట్ అవ్వచ్చు, లేదా ఈ ఫేజ్ ఈ చివరి ఫేజ్ లేకపోతే ఈ ఫేజ్ ఈ పక్క ఫేజ్ షార్ట్ అయినా ఈ టోటల్ 4 పోల్ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. ఎందుకు ట్రిప్ అవుతుందంటే మీకు ఈ 4 కలిపి ఉంటాయి. మీకు ఎప్పుడన్నా చూస్తే ఆనంద్ ఆఫ్ అనేది ఈ 4 కలిపి ఉండడం వల్ల, ఫర్ సపోజ్ ఈ న్యూట్రల్ లేకపోతే ఈ పక్కన ఉన్న ఫేజ్ లేదా ఈ పక్కన ఉన్న ఫేజ్ లేకపోతే ఈ చివరి ఫేజ్ ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోయి మిగిలిన సర్క్యూట్లను కూడా ఆఫ్ చేసేస్తుంది. అంటే పైకి ఉండేటువంటి ఈ 4 పోల్ ఎంసీబీ మొత్తం టోటల్గా ట్రిప్ అయిపోతుంది. ఈ విధంగా మనకి 4 పోల్ ఎంసీబీ అనేది పనిచేస్తుంది. అలాగే మీకు 2 ఫేజులు షార్ట్ అయినా మీకు ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 2 ఫేజులు షార్ట్ అయ్యనుకున్న పర్సపోజ్ ఈ ఎలకలో కొరికేసి లేకపోతే ఇన్కేజ్ మనమే కటింగ్ బ్లేడ్తో దీంతో కట్ చేస్తామనుకోండి, అప్పుడు మీకు ఈ 2 షార్ట్ అయిపోయి ట్రిప్ అయిపోతుంది. అంటే మీకు ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఫర్ సపోజ్ పేజీ న్యూట్రల్ షార్ట్ అయినా 2 పేజీలు షార్ట్ అయినా మీకు టోటల్గా 4 పోల్స్ అనేవి ఆప్ అయిపోతుంది. 2 పోల్ ఎంసీబీ ఉంటుంది, అలాగే మీకు 3 పోల్ ఎంసీబీ ఉంటుంది, 4 పోల్ ఎంసీబీ ఉంటుంది, అలాగే ఎస్పీ సింగిల్ పోల్ ఎంసీబీ కూడా ఉంటుంది. మీకు సింగిల్ పోల్ ఎంసీబీ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, మీరు కాల్తో ఒకసారి చూడండి. ఇది మీకు 4 పోల్ ఎంసీబీ. ఇప్పుడు మీకు సింగిల్ పోల్ ఎంసీబీ అంటే ఎలా ఉంటుంది, ఓన్లీ మీకు సాలినాయిడ్ అలాగే షాక్ అబ్జర్వర్. అలాగే మీకు ఇందులో మీకు 4 పోల్ ఎంసీబీ అనేది ఎలా పనిచేస్తుంది, అలాగే ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అయిపోతే
ఏ విధంగా పనిచేస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.